ఏంటంటే మామూలు పరిస్థితుల్లో జరిగే ఉప ఎన్నికలు వేరు. ఇప్పుడు ఉప ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి? మొత్తంగా కాంగ్రెస్ వ్యవస్థనే ధిక్కరించి దాన్ని వ్యతిరేకించి మీరు చేస్తున్న తప్పు అని బయటకు వచ్చి ఆయన పోటీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మామూలు సందర్భాల్లో అయితే మా సహజంగా ఏం జరుగుతుందంటే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక ఫలితాలే వస్తుంటాయి ఉప ఎన్నికల్లో జనరల్ గా. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ యొక్క ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇట్లాంటివి పనిచేస్తే దానివల్ల కొంత ఇది ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అధికారంలో ఉన్న వాళ్ళకి. అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే వాళ్ళకి ఎక్కువ వనరులు ఉంటాయి, ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మనం డిఎల్ రవీంద్రారెడ్డి గారి విషయమే తీసుకుందాం. ఆయన్ని చాలా పెద్ద ఎత్తున సవాల్ చేస్తూ వచ్చినాడు ఆయన వాళ్ళు. ఏంటంటే రాజశేఖర్ రెడ్డి అనేవాడు అసలు ఏమి లేదు. నిజానికి కొందరు మంత్రులు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మంత్రులు మాట్లాడుతుంది ఏమిటంటే అసలు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఎదిగి రావడానికి ఆ స్థితికి రావడానికి డిఎల్ రవీంద్రారెడ్డి కారణం అని కూడా చెప్తున్న మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళు ఏ దీంతో మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. కానీ రేపు నిజంగానే డిఎల్ రవీంద్రారెడ్డి ఓడిపోతే పరిస్థితి ఏమిటి? రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు ఆయన. రెండోది ఆయన పెద్ద ఎత్తున సవాల్ చేసి ఆయన కానీ ఆయన సమర్థిస్తున్న మంత్రులు కానీ పెద్ద ఎత్తున రాజశేఖర్ రెడ్డి యొక్క ఇమేజ్ ని సవాల్ చేస్తూ ఆయన ఎన్నికలకు పోయినారే, రేపు వాళ్ళు ఓడిపోతే ఏమిటి పరిస్థితి? రెండవది ఇక్కడ జరుగుతున్నది మనం ఇంకోటి మీరు ఇంకో దానిలోకి పోతారేమో నాకు తెలియదు. కానీ అక్కడ ఇవాళ ఎటువంటి పరిస్థితి, ఎటువంటి వాతావరణం ఏర్పడున్నది, మనకు వస్తున్న రిపోర్ట్స్, మనం పత్రికలో చదువుతున్న రిపోర్ట్స్ కానీ బయట జనం చెప్తున్న రిపోర్ట్స్ కానీ చూసినట్టయితే వేలాది మందిని బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళని లోపడబెట్టి రేపు పోలింగ్ తేదీ నాడు అసలు పోలింగ్ జరుగుతుందా లేదా అనేక గ్రామాలు దాదాపు 300-350 గ్రామాల్లో సాయంత్రాలు ఇంటి ముందట అత్త కోడలు కూర్చొని మాట్లాడుకోవడం వీల్లేదు, తల్లి కూతురు కూర్చొని మాట్లాడుకోవడం వీల్లేదు. అట్లాంటి భయానక వాతావరణం సృష్టించి అక్కడ మీరు ప్రభుత్వం తనకున్న అధికారాన్ని చూపించి బలగాల్ని తీసుకుపోయి మోహరించి జనాన్ని ఓట్లేయడానికి రాకుండా చేస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ఇది తప్పనిసరిగా ఆలోచించాల్సింది. ఇది పోలింగ్ శాతాన్ని తగ్గించే వ్యూహం ఆ ఓట్లు హెడ్డింగ్స్ కూడా కనిపిస్తుంది కడప ఓటు చుట్టూ గౌరవ శాతం. ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితి ఉద్రిక్తమైన వాతావరణంలో లా అండ్ ఆర్డర్ సవాళ్ళు ప్రతి సవాలు చేసిన తరుణంలో లా అండ్ ఆర్డర్లు మెయింటైన్ చేయడం కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టక తప్పదు. కాకపోతే విపరీతమైన రెస్ట్రిక్షన్స్ ఎవరు కూడా హర్షించారు. కానీ మీరేంటంటే అత్తగూడలు కూడా మాట్లాడుకునే పరిస్థితి అంటే ఐ డోంట్ థింక్ ఆ పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ లేదా ఇప్పుడు మీడియా ఏమైందండి, మీడియాలో ఒకటేంటంటే ఒక వర్గానికి ఒక పార్టీకి ఒక వ్యక్తికి అనుకూలంగా ప్రవర్తించే పరిస్థితిలో మీడియా ఐ ఆమ్ వెరీ సారీ టు పాజ్ దిస్ కామెంట్. ఒక పత్రిక ఊరు పెట్టుకోవడం, ఒక ఛానల్ ఊరు పెట్టుకోవడం అదే పనిగా వాటిని చూపించడం. మీడియా అన్బయాస్డ్ ఉందనడం మాత్రం నేను ఐ గాట్ మై స్ట్రాంగ్ ఎక్సెప్షన్స్ నౌడేస్. అటువంటి వాటిలో వచ్చిన వాటిని తీసుకోవట్లేదు ఆ విధంగా పరిస్థితి అనడం కాదు. ప్రజలు ఆ విధంగా ఉంటారంటే వాళ్ళు తిరగబడే వాళ్ళు తిరగబడతారు డెఫినెట్లీ. ప్రజలు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు లేదా ఆ తరుణంలో లేదా అల్టిమేట్లీ ఓటేయడానికైతే అడ్డు పెట్టరు కదా, ఓటేయడానికి అడ్డు పెట్టరు కదా. కానీ ఓటేయడం అవసరమా అనే ఒక రకమైన భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకున్నారు ఒక ఆరోపణ. ఇప్పుడున్న పరిస్థితుల్లో కడపలో ఓటేయడానికి ఎవరు కూడా వెనక్కి పోరండి, అందరూ వస్తారు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే ప్రజల్లో సరే ఎవరికి ఎవరు సవాల్ అనేది ఒక విధంగా లోకల్గా ఉన్న సెంటిమెంట్లో అది తప్పకుండా ప్లే చేస్తుంది. అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి లేదా నేను ఓటు వేయాలి, నా యొక్క లాయల్టీ చూపించుకోవాలి వ్యక్తికి ఈ వ్యక్తికి అవుతా అనేది భావన తప్పకుండా వస్తుంది. కాబట్టి ఓటింగ్ శాతం తగ్గుదల చేసిన ప్రయాస అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ప్రతి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తారు నిర్భయంగా ఓటు వేసుకొని అందరు రండి, అందరూ ఓటు ఉపయోగించుకొని అంటున్నారు. ముందుకు వచ్చి అడిగితే ఎవరైనా చేసినప్పుడు అప్పుడు ఆలోచించాలి దాని గురించి. కానీ నువ్వు అర్హులైన వాళ్ళ ఓట్లు వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చినప్పుడు ఎవరు ఆఫర్ ఉన్నాయి అనుకుంటే ఆ పరిస్థితి లేదు కడపలో. ఇప్పుడు జగన్నాంగారు ఒక నిమిషం, జగన్నాంగారు చెప్పినట్టుగా నిజమే మీడియా బయాస్డ్ గా ఉంది. మీడియాలో మీడియాకు రాజకీయ ప్రయోజనాలున్నాయి, మీడియా వ్యాపార ప్రయోజనాలున్నాయి, మీడియా బయాస్డ్ గా ఉంది వ్యక్తుల పట్ల పార్టీల పట్ల. కాదని నేను కూడా అంగీకరిస్తాను వారితో. ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటంటే నిజమే కడప సంబంధించి కడప పార్లమెంటు శాసనసభ పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలకు సంబంధించి అనేకమైన వార్తలు వస్తున్నాయి. అవి నిజమా కాదా అనేది ఒక నిమిషం పక్కన పెడదాం. ఇవాళ ఒక స్వతంత్ర సంస్థ లేదా ఒక స్వతంత్ర వ్యవస్థతోటి ఇవాళ నిజంగా అక్కడ ఏం జరుగుతుందనేది ఒక నిర్ణయిస్తే బాగుంటుంది. అక్కడ ఎవరన్నా ఒక స్వతంత్ర వ్యవస్థను సివిల్ సొసైటీలో నుంచి కొంతమందిని ఎంపిక చేసుకొని వాళ్ళతో టీం ఫామ్ చేసి అక్కడ ఏం జరుగుతుందని అధ్యయనం చేయించి ఒక నివేదిక విడుదల చేయిస్తే బాగుంటుంది. ఎందుకంటే అనేకమైన నిజానికి వస్తున్న వార్తలు వాటిలో వాస్తవం ఎంత లేదు అనేది పక్కన పెడితే
వస్తున్న వార్తల్ని అంత చదివితే నిజంగానే భయానకమైన వాతావరణమే. అక్కడ అసలు రేపు మనుషుల్ని కదలనిచ్చే పరిస్థితి లేదని, ఇళ్లలోంచి బయటికి రానిచ్చే పరిస్థితి లేదని, వేలాది మందిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారని, ఇట్లాంటి అనేకమైన వదంతులనండి, మీరు వాటిని విమర్శలనండి, వదంతులనండి, ఇంకోటి అనండి, ఇట్లాంటి ఒక వాతావరణం అక్కడ క్రియేట్ అయింది అన్న పరిస్థితి ఉన్నప్పుడు ఒక స్వతంత్ర వ్యవస్థ పోయి అక్కడ పోయి దాన్ని అధ్యయనం చేసి ఒక నివేదికను విడుదల చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పత్రికలు కూడా బయాస్డ్ గా ఉన్నాయి, పత్రికలు కూడా పొలిటికల్ ఉంది అనేది. ఇప్పుడు పత్రికల ద్వారా మీడియా ద్వారా చూసినటువంటి వాటిపైన మనం చర్చించుకుంటాం. ప్రత్యక్షంగా నేను ఫీల్డ్ లో ఒక వారం రోజులు ఉండి చూసినాను, అక్కడ ప్రజల్లో అలాంటి ఘర్షణ వాతావరణం లేదు. అంత ఎమోషనల్ గా దీన్ని ఏదో ప్రతిష్టకు తీసుకునేంత వర్గాలుగా విడిపోయి మేము ఏదో దీన్ని ఛాలెంజ్ గా చేద్దాం అనుకునేటువంటి ఘర్షణ వాతావరణం గ్రామాల్లో లేదు. అయితే ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ అయితే ఉన్నాయో, గత 20 సంవత్సరాల నుండి సుమారుగా ఒక పులివెందుల నియోజకవర్గంలో చూసినట్టయితేనే ఒక 90 బూతులలో ఎప్పుడు కూడా ఆడ ఏజెంట్లే ఉండే పరిస్థితి లేదు, అక్కడ ఏజెంట్లు ఉండనిచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా సైక్లింగ్ కానీ లేకపోతే రిగ్గింగ్ కానీ అలాంటి పద్ధతులలో ఓటింగ్ జరిగిందని అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. మేము అసలు ఓటే ఇంతవరకు వేయలేదు, అసలు ఓటేటట్టు మాకు తెలియదు అనేటువంటి పరిస్థితి. ఆ విధంగా కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా నియోజకవర్గాలలో ఇలాంటివి ఉన్నాయి. అయితే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు గత అనుభవాలు ఉన్నాయి కనుక వాటన్నిటి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు కనుక అక్కడ ఖచ్చితంగా పోలింగ్ చేయించాలి లేకపోతే ఓటింగ్ జరిగించాలనుకునే దాన్ని ఆ కోణంలో ఆలోచించుకొని ఆ సమస్యకు కారణమైన వ్యక్తులను బైండ్ ఓవర్ చేసి ఉంటే బాగానే ఉంటుంది. అయితే అక్కడ కొంచెం శృతిమించి మితిమీరినటువంటి ఉత్సాహాన్ని చూపెట్టే పరిస్థితులు ఉన్నట్టయితే దానివల్ల అసలు మామూలుగా అనేక సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఓటర్స్ లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నది, కోరుతున్నది ఎలక్షన్ కమిషన్ ఇందులో ప్రత్యక్షంగా పాత్ర వహించాలి. అమర్ గారు చెప్పినట్టుగా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని పెట్టాల్సిన అవసరం ఉంది, ఒక నిఘా సంస్థను పెట్టాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ప్రభుత్వం పైన లేకపోతే కొంతమంది వ్యక్తులపైన ఆధారపడకుండా ఫెయిర్ ఎలక్షన్, ఫెయిర్ పోలింగ్ జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చెప్తాను. అదేవిధంగా ఈ డబ్బు కూడా విపరీతమైనటువంటి ఒక ప్రవాహంలాగా పారుతా ఉంది, దాన్ని కూడా అదుపు చేసే విషయంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క బైండ్ ఓవర్ దానికంటే కూడా ఆ బైండ్ ఓవర్ చేసే దాంట్లో ఎక్కువ శ్రద్ధ చూపెట్టినట్టయితే దానివల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి, ఎక్కువ ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా మనం ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇవాళ రెండు కాంగ్రెస్ పార్టీలే కనుక గతంలో జరిగినట్టుగా వన్ సైడ్ ఎలక్షన్ అయితే జరగదనేది మేము భావిస్తూ ఉన్నాం. ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ మనోహర్ లాల్ గారు కొంత శ్రద్ధ చూపెడతా ఉన్నట్టు కనపడతా ఉంది. వైఖరికి సంబంధించి ఒక వార్త మనకు కనిపిస్తుంది, ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ వాళ్ళిద్దరూ గెలవకూడదు, జగన్ విజయమ్మలో గెలవకూడదు అంటూ బాబు లెక్చర్స్ ఇస్తున్నారు, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చినట్టుగా సహకారం ఇచ్చిపుచ్చుకోవాలి అధికార పక్షానికి అని చెప్పి ఒక కార్యకర్తలకు బోధన చేస్తున్నారంటే ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జగన్ గారు చెప్పినట్టుగా ఏ పత్రిక తెలియదు నాకు, కానీ ఇప్పుడు అదే అందుకని చెప్తాను, నా పేరుని చెప్పదలుచుకోలేదు. ఎవరైనా కనీసం 30 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ పార్టీగా ఇద్దరు కొట్లాడితే మూడో వ్యక్తి మీద లాభపడాలనుకుంటాం. ఇవాళ ప్రజలు కూడా ఈ కొట్లాటల కంటే వీళ్ళిద్దరిని ఘర్షణ పడే వాతావరణం కంటే ఇద్దరు ఓడిచ్చినట్టయితే తెలుగుదేశం గెలిపిస్తే ఎవరితో కూడా ఉండదు, తర్వాత కూడా ఈ ఘర్షణ వాతావరణం ఉండదు, అనవసరంగా మేము రాతంతం పెట్టుకుని నష్టపోయినామని ఇద్దరు భావించుకుంటే భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు కలుసుకునే అవకాశం ఉంటుందని ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. కనుక మూడో వ్యక్తి లాభం ఎదుగు చేయకూడదు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. 20 సంవత్సరాల నుండి మేము ఓటేయలేదు, మా ఓటు ఎవరు ఎంచుకున్నారు, ఆ ఘర్షణ ఆ ప్రతీకారం తీర్చుకోవాలనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల్లో కనపడతా ఉన్నారు. కనుక ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మనకు ఇంకొక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ మనకు ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి బద్రి గారు ఇక్కడ ఒకటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ఆ మాట అన్నారనే దాన్ని పక్కన పెట్టి ఒక్కటి మనం అనలైజ్ చేస్తే మనకేం కనిపిస్తుంది అంటే 2009 ఎన్నికలను తీసుకుందాం మనం. 2009 ఎన్నికల్లో ఏం జరిగిందంటే కాంగ్రెస్ తెలుగుదేశం పక్షం ఈ రెండే కనుక పోట్లాడి ఉంటే తెలుగుదేశం డెఫినెట్ గా అధికారంలోకి వచ్చే పరిస్థితి. అట్లా కాకుండా చిరంజీవి వచ్చి ఒక పార్టీ పెట్టినాడు, జయప్రకాశ్ నారాయణ వచ్చి ఒక పార్టీ పెట్టినాడు. ఆ కాంగ్రెసేతర పక్షాల కారణంగా తెలుగుదేశం ఓడిపోయింది 2009. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా ఆ ఆందోళన ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి వచ్చి రేపు పొద్దున మళ్ళీ మా దానిలోంచే కట్టింగ్ చేస్తాడేమో, మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందేమో అనే ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు. ఆ కారణంగా ఏమో నా మాటలు వస్తూ ఉండొచ్చు. రెండోది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి గారు అంగీకరించకపోయినా కొన్ని చోట్ల జరిగింది అది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్కు చేసిన ఇది ఇటువంటి కనిపించినాయి. డెఫినెట్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడైనా కొట్లాడుకుంటాం, 30 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం,
కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడైనా కొట్లాడుకుంటాం. ప్రత్యక్షంగా కాంగ్రెస్ కు మాకే కనుక పోరాటం జరిగితే డెఫినెట్గా మేము లోపడే అవకాశాలు ఉన్నాయి. కానీ మధ్యలో మూడో ఫోర్స్ వస్తూ ఉన్నది. చిరంజీవి వచ్చి మాకు నష్టం చేసినాడు గతంలో, జయప్రకాష్ నారాయణ వచ్చి మాకు నష్టం చేసినాడు గతంలో, ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా నష్టం జరుగుతుంది అనే ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్ల రేపు జగన్మోహన్ రెడ్డి విజయం మాకు గెలవకూడదని కూడా అనుకుంటూ ఉండొచ్చు వాళ్ళు. కానీ ఇప్పటికే కోట్లాది రూపాయల డబ్బు చేతి మారుతుంది, కడప కొట్లాట్లాంటి దినపత్రికలో వార్తలు కనిపిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల వ్యయం దాదాపు మామూలు లెక్కల ప్రకారమే 170 కోట్ల రూపాయలు పైగా కనిపిస్తుంది. అనధికారికంగా 500 కోట్ల వరకు ఉంటుందని ఒక డబ్బు విషయంలో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదండి. డబ్బు కారణంగానే ఇవాళ ప్రజాస్వామ్యం ఇట్లా తయారైంది. ఇవాళ ఈ దేశంలో అవినీతి పోవాలంటే ముందుగా ఎన్నికల్లో జరిగే వ్యయాన్ని మొత్తం అరికట్టాలి. ఎన్నికల సంస్కరణ రావాలి. అసలు ఎన్నికల్లో జరిగే వ్యయాన్ని అరికట్టాలి. ఎన్నికల్లో అభ్యర్థులు తిరిగి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. కొన్ని దేశాల్లో ఉన్నది, అభ్యర్థులు పోయి ఇంటింటికి వాడవాడకు తిరిగి ప్రచారం చేసుకోరు. టెలివిజన్లో ఉంటే టెలివిజన్లో ఒక ప్రసంగం చేస్తారు, ప్రజలకు పాలసీస్ వాళ్ళ పార్టీ పాలసీస్ మాట్లాడతారు, వాళ్ళు చేయబోయే పనుల గురించి మాట్లాడతారు టెలివిజన్ లో. దాని మీద జనం నిర్ణయించుకుని ఓట్లేస్తారు. ఆ పద్ధతి ఎందుకు చేయరు మీరు? ఎందుకు ఇవాళ అభ్యర్థుల్ని వదులుతున్నారు దేశం నియోజకవర్గం? ఇవాళ ఇంకోటి, ఇవాళ చాలా డబ్బు, ఒక్క నిమిషం అండి, చాలా డబ్బు సీజ్ చేసినామని అంటున్నారు. ఎవరెవరి దగ్గరించి ఎవరి ఎంత అనేది బయట పెట్టాలి. దాన్ని దాచాల్సిన అవసరమే లేదు. ఇవాళ డబ్బు ప్రమేయం కనుక పోకపోతే ఎన్నికల్లోంచి ప్రజాస్వామ్యం మరింత, మనం ఇవాళ అవినీతి గురించి మాట్లాడుకుంటున్నాం, అన్నా హజారీ చేస్తున్న దీక్షను మనం అందరం స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, ఇవన్నిటికంటే మంది ఏమిటి అంటే ఎన్నికల్లో డబ్బు ప్రవాహం. దీనికి అరికట్టగలిగినట్టయితే అవినీతిని మీరు సగానికి సగం తగ్గించగలరు. నిన్న నాకు ఇక్కడ అమరాబాద్ నుంచి ఎవరొకరిద్దరు దాంట్లో ఒక పిల్లోడు అన్నాడు. అసలు సార్ కడపలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా అన్నాడు. అంటే అవు అంటే జనం పంట పండినట్టే సార్ అన్నాడు. అంటే నేను ఎందుకు నాకు కడపది నీకేంటే కాదు సార్, ఇప్పుడు మన దగ్గర ఎన్నికలు ఇచ్చినప్పుడు ఏవో జనం ఆ 15 రోజులు కదా ఏమో సంతోషంగా ఉంటారు సార్ అంటే ఎందుకు అంటే ఇంకా పైసలు ఇస్తారు, మందు పోస్తారు అని చెప్పి ఏమో సంతోషం.